నేపాల్లో నా మొబైల్ పోయిన తర్వాత ఇప్పుడు బీహార్ నుంచి మన తెలంగాణ స్టేట్కి రావడానికి ట్రైన్లో వస్తున్నా. రావడం అయితే వస్తున్నా, కానీ నేను బీహార్ వాళ్ళతో వస్తున్నా అనమాట. నా మనసులో ఒక చిన్న భయం ఉండే, అక్కడ నా మొబైల్ కొట్టేసినట్లు ఇక్కడ వీళ్ళు నా కెమెరా ఏమైనా కొట్టేస్తారేమో అని. కానీ ఒక్కసారి ట్రైన్ ఎక్కిన తర్వాత చూడండి. మన ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి అని అన్నారు, కానీ ట్రైన్ డిలే అయిపోయింది. ట్రైన్ ఎప్పుడు వస్తుందేమో బ్రో, దమ్దమ్ అవుతుంది. మొబైల్ లేదు, ఏం లేదు నా దగ్గర, టైం పాస్ అవుతలేదు. ఉన్న మొబైల్ ఏమో పోయింది. మొబైల్ ఉన్నా ఒత్తుకుంటా మంచిగా ఉండొచ్చు. ఫైనలీ ట్రైన్ వచ్చేసింది, టికెట్ తీసుకున్నా 475 రూపీస్. నేను ఏడిపోతే ఆడికి ఆ ట్రైన్ కానీ బస్సులు కానీ ఏమైనా సరే డిలే ఉన్నాయి. ఇదే వచ్చేసి ట్రైన్ సెకండ్ క్లాస్ జనరల్. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత మా ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. అయితే నాకు కొంచెం భయం ఉండే అనమాట, నా పక్కన ఎవరు కూర్చుంటారు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, నా కెమెరా ఇవన్నీ ఉన్నాయి, ఎలా 2-3 డేస్ ఎలా గడపాలి అని. కానీ ఇప్పుడు చూడండి. టైం కిత్నా హోరా? టైం వచ్చేసి 10:12 అవుతుంది. నా బ్యాగ్ వచ్చేసి అక్కడ పెట్టిన, ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ బోగి అనమాట. జనరల్ కిందకే వస్తుందని అనుకున్నాను. నేను ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేయలేదు బ్రో. నాకైతే ట్రైన్ అంటే కొంచెం భయం అవుతుంది, బట్ ట్రైన్ జర్నీ అంటే ఇష్టం నాకు. ఎక్కడ దిగుడు అంటే కొంచెం ఎక్కడ దిగాలని కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ ట్రైన్లో జర్నీ చేయాలంటే మస్తు అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరు వచ్చేసి ఆ బీహారీకా ఓకే, అవి కిదర్ జారే హైదరాబాద్ మే కామ్ కర్నే కే లియే కైసా హై హమారా హైదరాబాద్. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యిండ్రు, బ్యాగ్ అక్కడ ఇక్కడ ఊకున్నాయి. ఇక ఆమె పైసలు ఏవైతే తిడుతుంది అక్కడ చోడదా వస్తుంది. ఏ క్యా హే వీళ్ళు నాకు తిన్నీకే ఇతను వచ్చేసి ఇవి ఇచ్చిండు. ఎస్కు క్యాబ్ అవుతా కాస్త బాగుంది, తీయ ఉంది, గర్పే బనాయ క్యా అచ్చా హే. నేను ట్రైన్ ఎక్కకంటే ముందు ఫుల్ భయపడినా అనమాట, ఎందుకంటే నేను ట్రావెలింగ్లో మస్తు చూసిన దొంగలని. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా తగులుతారేమని, కానీ చెప్పాలంటే ఇంకా మంచి వాళ్ళే తగిలినరు. అప్పు హైదరాబాద్ అచ్చలాగా యా బీహార్ హైదరాబాద్ అప్పు అచ్చా దూరం అచ్చా బిర్యానీ కాలేయా హైదరాబాద్ కా బిర్యానీ కాలేయా బిర్యానీ కాలే కైసా హై అచ్చా హై. ఉధర్ కామ్ కరేగా తో ఆప్కు కిత్నా దేగా? ఓ ఏక్ దిన్ కా మగర్ 500-600. ఇధర్ కిత్నా మిల్తా హై? ఇధర్ కిత్నా మిలేగా 300 మిలేగా 400 మిలేగా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రేట్లు వచ్చేసి చాలా తక్కువ. ఇలా వర్క్ చేస్తే 300-400 అంతకంటే ఎక్కువ ఉండవు. ఇంకొకటి ఇక్కడ పని ఇలా దొరకదంట. ఇధర్ ఆప్కు ఓనే మిల్తాయనా? ఇధర్ క్యా బోల్తా కామ్ మన యూట్యూబర్స్ మొత్తం బీహార్ అంటే ఒక వరెస్ట్ ఏరియా, అసలు బాగుండదు, పూర్ అన్నట్లు చూపిస్తారు. కానీ బీహార్ ఇంకోలాగా కూడా ఉంటుంది చూడండి. చూస్తూ ఉండగానే నైట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళ కళ్ళన్నీ నా కెమెరా వల్ల కెమెరాల పైననే ఉన్నాయి.
భయం అవుతుంది, ఒక సైడ్ హ్యాపీగా ఉంది మన తెలంగాణకు వస్తున్నాను. ఈ రెండు రోజులు నాకు నిద్ర లేదు, నిద్ర పోవద్దు. రేపు మార్నింగ్ కలుగుతాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు వచ్చేసి డే తెలీదు, బట్ టైం వచ్చేసి 7:10 అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 42 hours ట్రైన్ జర్నీలో. ఇది వచ్చేసి డే 2 అన్నమాట. అండ్ వెల్కమ్ టు మధ్యప్రదేశ్. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఏ టోటల్ కిత్నా సఫర్ హే? 40 ఊపర్ గంటా కా సఫర్ హేనా? 42 గంటల జర్నీ. దోకే ఊపర్ 2:30. టైం వచ్చేసి 2:30 అవుతుంది. అండ్ ఇస్కు క్యా బోల్తే ఇవి వచ్చేసి అక్కులు అన్నమాట. అయితే వీళ్ళిద్దరు వచ్చేసి మన హైదరాబాద్లోనే వర్క్ చేసినట్టే. ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు హైదరాబాద్లో వర్క్ చేసిన వాళ్ళు. ఓ బోలానా గంగాపూర్. గంగాపూర్ ఓ మందిర్ ఉద గంగాపూర్ మందిర్ బహుత్ అచ్చా మందిర్. ఓనా ఉదర్ మేరా కాలేజ్ మగర్ ఓ జెచ్చల్ రా హైనా జెచ్చల్లో మే మై పడాం. అరే ఓ వాలా కాలేజ్ వా మే తో నై ఇదర్ సైడ్ మే జో హా రోడ్ కా సైడ్ మే మండియా కా పాస్ మే హై. బహుత్ బడా కాలేజ్ హై. బహుత్ బడా కాలేజ్ హై. ఓ మేరా కాలేజ్ హై. హా దేఖ లియా? హా దేఖ లియా. ఆప్ తక్ తో సబ్ మాలూమ్ హై యార్. ఆప్ కిధర్ కామ్ కియా? ఉదర్ కామ్ కియా జెచ్చల్లో మే. అచ్చా చాలా మహబూబ్ నగర్ దేవుడుకుండ రాయచూర్ రాయచూర్ తప్ప ఫోటో కాం చేయా. ఫోటో లాడి ఫోటో 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 గానిక ఫోటో. అచ్చా ముసా నా ప్రతి వ్లాగ్లో ఇంతకుముందు చెప్తుంటే కదా ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది మ్యాజిక్ జరుగుతుంది అని. ఇప్పుడు కూడా చూడండి, ఈ పర్సన్స్ ఎవరో కూడా నాకు తెలియదు, బట్ వీళ్ళు నేను నా కాలేజ్ పక్కన నుంచే ఉండేవాళ్ళు అనమాట. అంటే నేను జడ్చెల్లలో చదువుకున్నా, సో వీళ్ళు కూడా పనిచేసేది జడ్చెల్రా చుట్టుపక్కలలోనేనంట. ఎక్కడి నుంచి ఎక్కడి కనెక్షన్ చూడండి, ఎక్కడో బీహార్, ఎక్కడో నేను. బాబా హైలైట్ అనిపించింది నాకు. మినీ షాప్ వచ్చేసింది అన్నమాట. షాప్ వచ్చేసి అక్కడ సిగరెట్లు అవి అమ్ముతున్నాడు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎంపీలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు మహారాష్ట్ర వచ్చేసి ఒక 150 kilometers దూరంలో ఉంది. సో మనం సెకండ్ డేలో ఎంపీ టు మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నాం. మస్తు ఖుషి ఉంది. నేను ఇంకా మన సైడ్ వచ్చేస్తున్నా. బట్ ఎంపీలో మొత్తం పొలాలు పచ్చగా ఉన్నాయి. అబ్బా బాబా పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. పీఠభూములు ఎక్కువ ఉంటాయి ఎంపీలో. ఫస్ట్ డే నేను వీళ్ళతో క్లోజ్గా లేను, బట్ సెకండ్ డే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఇంకా తినడానికి ఏం రాలేదు. పొద్దున మార్నింగ్ మార్నింగ్ సిగరెట్లు గుడ్కలు అవి వచ్చినాయి. ఇంకా తిండికి ఏం రాలేదు. తిండికే ముందలు వస్తాయి అనుకుంటా. చిన్న చిన్నగా ఇట్లా వీళ్ళు అమ్ముతారు చూడండి. రాత్రి భీమల్లే
మామూలు తీసుకుంటుంటారు, తీసుకుంటున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి ఇవి తింటున్నాం 20 రూపీస్వి. ఆకలి అవుతుంది, ఇట్లా నుంచి ఏం లేవు, తప్పదు ఇక షేరింగ్ చేసుకుంటున్నాం. 42 అవర్స్ ట్రైన్ జర్నీ హ్యాపీగా సాగుతుంది అని అనుకున్నాం, బట్ ఇట్లా పట్టాల దగ్గర ఊరుకొని ముచ్చట్లు ఆడే రోజులు వస్తాయని నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. మీకు చాలా మెంబర్స్కి ట్రైన్ కింద ఎట్లుంటో తెలియదు కదా, నేను చూపిస్తా చూడండి. సో మేము టైం అయింది కాబట్టి ఎగ్ బిర్యానీ తీసుకున్నాం. ఇది నేను తీసుకున్నా, ఇది వచ్చేసి ఖరాబ్ అయింది, లైట్గా ఖరాబ్ అయినట్లుంది. ఇదేమో ఇదానికి నేను ఇప్పించిన, బట్ అది గరం ఉంది. ఏలో అంత కాలం ట్రైన్ జర్నీ వల్ల నాకు ఒకటి ఏమర్థమైందంటే, మళ్ళీ ఎప్పుడైనా సరే నేను ట్రైన్ జర్నీ చేసినప్పుడు రైస్ లాంటి పదార్థాలు, అన్నం కానీ ఏవి తినొద్దు, ఓన్లీ వేరుశనియలు, సమోసా, చిన్న చిన్న ఉంటాయి కదా ఐటమ్స్, అవి తినాలి తప్ప ఫుడ్ ఇవి తింటే మాత్రం వేస్ట్ అని అర్థం. సగం మేము వాడేసినాం ఇద్దరం, వీడి వల్ల నేను తీసుకుంటే కథ బెకార్ అయిపోయింది, బెకార్ సంసారం. కన్నడ భాషలా గలీజ్ గలీజ్ తిడుతున్నాడు. తెలుగు మీద పోయింది అయితే బాగుంది ఇట్లా గడ్డి చేస్తున్నప్పుడు, బట్ ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది. దారు ఉన్నాయి పోతా హే, దారు బోల్తా హే, పని పని నీళ్ళు పానీ కా బోల్తా హే, నీరు నీరు పానీ కా బోల్తా హే, నీరు పిండి ఆయ్తు ఊట మాడతీరి, ఊట మాడతీరి పిండి ఆయ్తు మన నాస్తాకి బోల్తాయలోకి నాస్తా నాస్తా పిండి ఆయ్తు ఆల్మోస్ట్ 30 అవర్స్ జర్నీ అయిపోయింది. ఇంకొక 12 లేదా 15 అవర్స్ జర్నీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మహారాష్ట్ర స్టేట్, దాని తర్వాత తెలంగాణ. రేపు ఆఫ్టర్నూన్ వరకు మనం దిగిపోతాం తెలంగాణలో. సో నాకు ఫుల్ హ్యాపీగా ఉంది, లెట్స్ గో బేబీ. సో ఇప్పుడు నేను అడుగున్నా వీళ్ళు నా టీవీ చూసి టెన్ స్లీపింగ్ బ్యాగ్ని చూసి వచ్చినారు. వేసుకుపోతే స్లీపింగ్ బ్యాగ్ ఎవ్వడ
నిద్ర సరిగా వస్తలేదు, బట్ ఫైనలీ మనం తెలంగాణకు వచ్చేసినాం. వెల్కమ్ టు తెలంగాణ ప్రో. టైం వచ్చేసి 5:05 ఉంది, 5:10. ఫైనలీ మన తెలంగాణకు వచ్చేసినాం. పొద్దున్నే ఇలా స్టార్ట్ అయింది, 5:05 వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసిండు. ఆడ అతనే శుభ చదువు పడి అరే పొద్దు పొద్దున్నే లేచేసిండ్రు. ఇతను కూడా వేసేసింది. ట్రైన్ స్టార్ట్ కాకుండా ముందు నేను ఫుల్ భయపడేంటి, ఎలా ఉంటారో ఏంటో అని. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక మెమొరీగా నా లైఫ్ మొత్తం గుర్తుండిపోతారు. అంత హ్యాపీగా ఈ జర్నీ నాకు సాగింది. ఇప్పుడు మనం ఉన్నాం కాజీపేట జంక్షన్ లో. థ్యాంక్ యూ. ఫైనలీ సికింద్రాబాద్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇస్తున్నావురా 10 అయింది, మొత్తం 48 గంటల జర్నీ. హలో, హలో బాయ్ 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 బాయ్. హలో బాయ్ దోస్. సో వీళ్ళందరితోనే కలిసి ప్రయాణించిన అండ్ కొంచెం నాకు బోరింగ్గా లేకుండే, వీళ్ళు లేకుంటే నాకు మస్తు బోర్ అవుతుండే. చలో ఫీల్ బాయ్. ఇక్కడ నుంచి మెట్రో ఎక్కి KPHB వెళ్తాయి. బాయ్ బాయ్.